పాకిస్తాన్లో చీకట్లు అలుముకున్నాయి. గత రాత్రి నుంచి దేశంలో కరెంటు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11:41 సమయంలో పాక్లోని పవర్ గ్రిడ్ ఒక్కసారిగా కుప్పకూలింది. పవర్ గ్రిడ్ కుప్పకూలిపోవడంతో రాజధాని ఇస్లామాబాద్తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో కరెంటు పోయింది. పవర్ గ్రిడ్లో సాంకేతిక లోపం తలెత్తడంతో దేశంలోని పవర్ స్టేషన్లలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఫలితంగా దేశంలోని 21 కోట్ల మంది ప్రజలు అంధకారంలో ఉండిపోయారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైన మరమ్మతులు చేపట్టామని, కొన్ని చోట్ల ఇప్పటికే విద్యుత్ సరఫరా జరుగుతోందని, మిగతా ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని పాక్ మంత్రి ఒమర్ అయూబ్ ఖాన్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సమయం ఆసన్నమైంది.